ఇది టాయిలెట్ ఇదేదో కొంచెం వింతగా ఉందే పోయేదే పెట్టుకుందాం దేవుడా ఇదేంటి ఓ మై గాడ్ ఇది దేవుడ పాము వస్తుంది దేవుడా ఈ స్క్రిప్ట్ టాయిలెట్ పేపర్ దొరికినప్పటి నుంచి ఏదో ఒక ప్రమాదం నాకు జరుగుతూనే ఉంది ముందు కారు గుద్దబోయింది తర్వాత పాము వచ్చింది అమ్మో ఎందుకన్నా మంచిది పేపర్ ని పడేద్దాం ఇదేంటప్పా కాళ్ళకి ఏదో తగులుతుంది అమ్మో ఈ పేపర్ నన్ను వదలట్లేదా నేను దాన్ని అక్కడ పడేస్తాను ఎక్కడైతే ఇది మళ్ళీ తిరిగి నా దగ్గరికి రానే రాదు ఇప్పుడు దీని స్థానం బాత్రూమ్ స్థానం ఇప్పుడు ఇది బయటికి ఎలా వస్తుందో నేను చూస్తాగా ఎవరది దేవుడా ఇదేంటి మనం ఇలా అయిపోయాం గైస్ నాకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఇక్కడ అన్ని టాయిలెట్స్ ఉన్నాయి ఏంట్రా బాబు నేను ఎక్కడికి వచ్చాను నేను ఎక్కడికో వచ్చాను గైస్ నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఏం అర్థం కావట్లేదు నేను నా వెస్టర్న్ బాత్రూమ్ మీద కూర్చున్నాను లేదు ఇక్కడైతే ల్యాండ్ అయిపోయాను నాకైతే ఏం అర్థం కావట్లేదు సో ఒక్కసారి బయట ఇంటికి కొన్ని విచిత్రమైన టాయిలెట్స్ కనబడుతున్నాయి సో ఓకే మనం అయితే ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం బయట ఏమున్నాయో ఏంటో అర్థం కావట్లేదు దేవుడా ఇవన్నీ స్కిబిడీ టాయిలెట్స్ అంటే మనకి ఆ పేపర్లో దొరికింది స్కిబిడీ టాయిలెట్ అందులో ఉన్న షేప్ అంటే ఆ పేపర్ మనల్ని ఇక్కడ తీసుకొచ్చిందా దేవుడా నిజంగా నేనేమనుకున్నా అంటే ఆ పేపర్ బారి నుంచి మనం విడుదలైపోయాం అనుకున్నాను కానీ ఆ పేపర్ వల్ల ఇలా మనం ఒక స్కిబిడీ వరల్డ్లోకి అయితే వచ్చేసామని అయితే అనుకోలేదు ఇప్పుడు ఈ స్కిబిడీ వరల్డ్ నుంచి తప్పించుకోవడానికి ఈ స్కిబిడీ వాళ్ళ నుంచి అయితే తప్పించేసుకోవాలి గైస్ చూడండి గైస్ ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు స్కిబిడీ టాయిలెట్స్ అయితే నేను చూడట్లేదు ఓ మై గాడ్ ఈ స్కిబిడీ టాయిలెట్ గీసిన లైన్ ని టచ్ అయినా సరే మనం అయితే చనిపోతాం గైస్ దేవుడా వీడు మాత్రం దేవుడ ఫేస్ మాత్రం చాలా చాలా వింతగా అయితే ఉంది సో ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి తొందరగా అయితే తప్పించేసుకోబోతున్నాను సో 3 2 1 మై జంప్ ఇక్కడైతే మనం ఏం కాలేదు అరే ఇక్కడ జంప్ చేద్దామంటే వచ్చేస్తాడు వచ్చేస్తాడు సో మనమైతే వీళ్ళకి తగలకూడదు గైస్ ఒకవేళ తగిలితే మనల్ని ఏమన్నా భయపెట్టేస్తారేమో దేవుడా జంప్ 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 అమ్మయ్య వచ్చేసాం ఇంకో జంప్ జంప్ అరే దేవుడా వీళ్ళు వచ్చేస్తారు సో ఇంకో జంప్ అండ్ మనమైతే మెల్లగా జంప్ చేద్దాం గైస్ ఎలాంటి హడాబీ లేదు సో మనమైతే ఫైనల్ గా ఒక 7 స్కిప్డీ టాయిలెట్స్ అయితే దాటిద్దాం అనమాట సో ఇప్పుడు దాటేసి పైకి అయితే వెళ్దాం నిజంగా ఈ స్కిప్డీ టాయిలెట్ బోర్డు ఇంకా ఏమేమి దారిలో చూడడం వస్తాయో నాకైతే ఏమర్థం కావట్లేదు నిజంగా దేవుడా ఒక్కొక్క బాత్రూమ్లో నుంచి లైక్ వెస్ట్రీన్ బాత్రూమ్ తలకాయ ఏం బాల అండ్ ఇప్పుడేంది ఇదేంది ఇదేంద్రా బాబు ఎవడైనా ఫోటోలో ఒక మంచి ఫోటో పిక్ పెట్టుకుంటాడు చూడండి వీడి బాస్ అనుకుంటాడు చూడండి ఎంత దారుణంగా ఉన్నాడు వీడు కనుక నా కళ్ళ ముందుకు వస్తే కత్తం చేసి పడేస్తాను కత్తం చేసి పడేస్తాను జంప్ చేసేసి వెళ్ళిపోదాం ఎక్కడ తగలకుండా ఓకే ఇది ఈజీ బాయ్ ఇలాంటివి ఎన్ని మనం చేయలేదు అండ్ ఇక్కడ ఒక్కటి మాత్రం తగలకుండా అయితే వెళ్ళాలి లైక్ ట్రిక్స్ అయితే పెట్టారనమాట ఇంత ఈజీగా అనుకుంటే సారీ నేను అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడిపోయాను అనమాట సో ఇక్కడ నుంచి మనమైతే మెల్లగా జంప్ చేయాలి ఓకే మన కోసం ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు వాళ్ళైతే బయటికి వెళ్ళిపోతున్నారు అరే ఆగండిరా ఇక్కడ నుంచి మనమైతే బయటికి ఎస్కేప్ అయిపోగలం గైస్ చూడండి ఇక్కడైతే ఎగ్జిట్ అని రాస్తుంది ఇక్కడికి వెళ్ళంగానే మనమైతే ఎస్కేప్ అయిపోయినట్టే సో మనమైతే ఇంకా బయటికి అయితే వచ్చేసాం గైస్ స్కిబిడీ టాయిలెట్ వరల్డ్ నుంచి అయితే బయటికి వచ్చేసాం అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలనుకుంటా సో అంతా బాగానే ఉంది ఇక్కడైతే సో మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళి దేవుడా ఒరే బాబు స్కిబిడి ఎలారా బాబు విడికి చూడండి ఆర్మర్ దేవుడా నేను ఒక కామెంటరీ ఆమెది వెళ్ళాలి దేవుడా నేను ఇక్కడ ఏంటి కామెంటరీ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను నాకేం అర్థం కావట్లేదు నేను ఇక్కడ తప్పు చేసుకోవాలి కూల్ ఏ ఒక్కదానికి కూడా తగలకూడదు కానీ ఒకవేళ వాడు మనల్ని పట్టేసుకుంటే కనుక నిజంగా దారుణంగా ఉంటుంది మనల్ని కూడా ఒక స్కిబిడీ టాయిలెట్ లాగా మార్చేస్తాడు మనం స్కిబిడీ టాయిలెట్ కింద బాల 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 అసలేం బాల ఊహే బాగాలేదు అసలేం బాగాలేదు
దేవుడు వచ్చేసాడు, ఇంత దగ్గరకు వచ్చేసాడు. దేవుడు ఎస్ 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 తప్పి చేసుకున్నాడు కదా, ఓకే బాయ్ అమ్మయ్యా. ఫైనల్గా గైస్ మనమైతే ఆల్మోస్ట్ స్కిబిడీ టాయిలెట్ నుంచి అయితే తప్పి చేసుకున్నాం. ఇంకా స్కిబిడీ టాయిలెట్స్ అందరూ అయిపోయారు అనుకుంటా, ఇక్కడ మనం అయితే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. నో మైకో, ఇక్కడైతే చాలామంది ఉన్నారా అండి, అక్కడ చూడండి ఒక మిలిటరీ స్కిబిడీ టాయిలెట్ కూడా ఉన్నట్టున్నాడు గైస్. వాడు చూడండి కొంచెం అగ్గోండి. దేవుడా వీడికి వచ్చి చాలా చాలా డేంజర్కి అయితే ఉన్నాడు గైస్. ఓ మై గాడ్, అక్కడ నుంచి నేను పిల్లలా చూడండి గైస్, దారి మధ్యలో ఉన్నాడు, మనకి ఎలాంటి గ్యాప్ లేకుండా కూడా ఉంది. సో ఇప్పుడైతే మనం ఈ పిల్ల స్కిబిడీ టాయిలెట్స్ అయితే ముందు దాటేయాలి. సో మనం కూడా ఏమైనా స్కిబిడీ టాయిలెట్ డ్యాన్స్ ఏమంటే చేయగలమేమో అని నేనైతే ఇక్కడ బలంగా ట్రై చేస్తున్నాను. బట్ స్కిబిడీ టాయిలెట్ మనకి డ్యాన్స్ అయితే రావట్లేదు. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి తప్పించేసుకోవాలి, అంటే ఇందులో పడితే మాత్రం నేనైతే కథమే. సో ఈ స్కిబిడీ టాయిలెట్ కాడ వెళ్ళిపోవం కానీ మనమైతే ఇప్పుడు మెల్లగా ఇక్కడ జంప్ చేద్దాం, కింద మాత్రం పడుకోలేదు. ఎస్ గ్రేట్, అమ్మయ్యా 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 కూల్ గైస్, అమ్మయ్యా ఎవరు నన్ను పట్టుకోలేదు. ఈ స్కిబిడీ టాయిలెట్ నన్ను పట్టుకుంటే కనుక నన్ను కూడా వాళ్ళలాగా మార్చేస్తారు గైస్. సో నన్ను స్కిబిడీ టాయిలెట్ లాగా మారిస్తే బాగాలేదు, అస్సలు బాగాలేదు. సో మనమైతే మెల్లగా అయితే వెళ్ళిపోదాం. అమ్మో చూస్తాడు, ఓకే వీడితే ఏం చేయట్లేదు. ఎస్ గైస్ ఇదే కరెక్ట్ టైం. ఎస్ 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 ఇప్పుడు దిగిపోవాలి. ఎస్ కరెక్ట్గా గైస్ మనమైతే ఈ చిన్న వాళ్ళని అయితే దాటేద్దాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ మెయిన్ మిలిటరీ వాడిని అయితే దాటేయాలి. వా బ్రో, యు గాట్ ద హోల్ స్క్వాడ్ లాఫింగ్. ఏంద్రా లాఫింగ్ నన్ను చూసి అంతా నవ్వుతున్నారా. చలో మరి దాటేద్దాం. ఈ అంకుల్ 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 వద్దు అంకుల్. దేవుడా నిజంగా గైస్ నన్ను వేసేస్తాడు అనుకున్నాను, బట్ మనల్ని అయితే ఇవ్వలేదు వీడైతే. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి ఇక్కడైతే వెళ్దాం. అంకో ఏ పక్కనికి దూరిపోతాక, పక్కనికి దూరిపోతాక నాకు. ఓ ఈ స్కిబిడీ టాయిలెట్ గడ్ కొంచెం తేడాగా కొడుతున్నాడు గైస్. ఇది కొంచెం తేడా స్కిబిడీ టాయిలెటే, చాలా పెద్ద జెయింట్ స్కిబిడీ టాయిలెట్. సో మనం ఇక్కడ ఏం చేయడు కదా, ఏం చేయడు ఏం చేయడు. ఎస్ ఎస్. సో నాకేమర్థమైందంటే మనకైతే ఇక్కడ కొన్ని స్పేసెస్ అయితే ఉన్నాయి గైస్. సో వీడు వచ్చే గ్యాప్లో మనమైతే ఈ స్పేసెస్లో దాక్కోవాలి గైస్. ఓకే ఓకే వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు, ఏం కాదు కదా. ఎస్ నాకు ఇప్పుడు అర్థమైంది గైస్, వీడి నుంచి ఎలా తప్పించుకోవాలో. మనమైతే ఇలాంటి గ్యాప్లో అయితే మనం వెళ్ళిపోవాలి, దాంతో అయితే మనం తప్పించుకోగలం. ఇప్పుడు తొందరగా ఇలా తప్పించేసుకుందాం. ఇది నాకు ఎలా ఉందంటే వీడి వీడి గుమ్మడి పండు, వీడి పేరు ఎక్కడు ఎక్కడ దంగలు అక్కడే గాప్చు. మనమైతే వాడి దగ్గర నుంచి అయితే దాక్కున్నాం అనమాట. ఓకే దాక్కున్నాను. ఓకే వచ్చేస్తున్నాడు నిజంగా గైస్. వీడి స్కిబిడీ టాయిలెట్ మాత్రం చాలా చాలా స్పీడ్గా అయితే వస్తున్నాడు. దేవుడా వీడు ఫేస్ చూడండి గైస్, నిజంగా చాలా చాలా భయంకరంగా అయితే ఉంది. ఓ మై గాడ్, నేను ఆగట్లేదు గైస్. నేనైతే ఇక్కడ తొందరగా తప్పించేసుకోవాలనుకున్నాను, తొందరగా తప్పించేసుకునే గ్యాప్లో నేనైతే అరే బాబడిది నన్ను ఎవడా నువ్వు కాపాడతావా. సరే గైస్ ఈసారి మనం నమ్ముకోకూడదు, వీళ్ళని నమ్ముకోవాలి. ఆ వచ్చేస్తారా నీ వెనకాలే. వీళ్ళని ఎప్పుడు నమ్మకూడదు కదా, నాకు ఒకటే అర్థమైంది. సో మనమే తప్ప పక్కనోడి మీద అసలు నమ్మకమే ఉండకూడదు. సో పద 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 వచ్చేస్తాడు వచ్చేస్తాడు. ఈసారి మాత్రం నేను చెడిపోవడానికి అసలు రెడీగా అయితే లేదు కదా, ఎందుకంటే వాడితే చంపేస్తున్నాడు. సో ఫైనల్గా మనమైతే బయటికి అయితే వచ్చేసామని అయితే అనుకుంటాను. ఈ స్కిబిడీ టాయిలెట్ బోర్డు నుంచి ఎక్కడికి వెళ్ళా స్కిబిడీ, ఏమో అర్థం కావట్లేదు. ఇక్కడ మాత్రం చాలా చాలా వింతగా ఉంది. అరే మార్విస్, నేను మార్విస్ కాదు అరే మార్కస్ పిలవాలి ఉందిరా. ఇక్కడ ఏంటి కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా, వీళ్ళకి బుర్ర లేదు గైస్. కింద ఎంత క్లీన్గా ఉంది, ఎంత స్మూత్గా ఉంది. కింద నుంచి ఓకే బుర్ర వాళ్ళుకుంది, నాకు లేదు, నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. కింద వీడు అక్కడ ఇన్స్టాగ్రాడు ఉన్నాడు. అరే సరే పెద్ద అమ్మో అమ్మో ఏంది, ఇవిడా కాలు పెట్టాను లేదో, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అన్నట్టు వచ్చేస్తాడు వీడు. నువ్వేం పేకలేవురా, నువ్వేనా నేను చేయలేవు. ఓకే మనమైతే కింద పడుకుంటే వెళ్ళాలి గైస్. చూడండి నా కిందే ఉన్నాడు వీడైతే. సో నేను కింద పడంగానే నన్ను అయితే ఎత్తేస్తాడు కరెంట్ షాక్తో. ఓకే నేనైతే పైకి వచ్చేసాను, నన్ను నువ్వేం పేకలేవు. ఎస్ 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 ఓం స్కిబిడి దో. ఎస్ 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 ఫైనల్గా గైస్ అమ్మయ్య దీన్ని కూడా దాటే పోతున్నాం. ఎస్ ఎస్ ఇక్కడ మాత్రం పడకూడదు. ఎస్ ఫైనల్గా గైస్ ఆడైతే వెళ్ళిపోయాడు వేరే వాళ్ళని పట్టించుకోవడంలో. సో చెప్పాను కదా వాడైతే మనల్ని ఏం పేకలేడని. సో మనమైతే వచ్చేసాం. అదే ఇంకా స్కిబిడీ టాయిలెట్ బోర్డు నుంచి నాకు విమిచి దయచేయండి ప్లీజ్. ఆ పేపర్ నేను ఎందుకు ఎత్తాను దారి మధ్యలో. వీడెవడు ఫ్రీగా తిరుగుతున్నాడు. రే నాన్న నువ్వే అమ్మ బాబోయ్. దేవుడా ఓ
ఓ దేవుడా, ఇదేంటో పట్టుకునే ఆట ఉంటుంది కదా చిన్నప్పుడు ఆడేవాళ్ళం, అలా ఉంది. బట్ నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, పట్టుకో 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 పట్టుకో. దేవుడా, ఇప్పుడు వీటి దగ్గర చేస్తే తప్పించేసుకోవాలి. అదే అన్నా అన్నా, అరే ఫ్రెండ్ నీ మీద ఎక్కుతా, నన్ను మోసుకుని వెళ్ళు. వద్దా, పరిగెత్తరా? ఓకే. ఏయ్, ఎటు వెళ్ళాలి? నాకేం అర్థం? ఓ, అటు వెళ్ళాలా? ఓకే, ఇటు వెళ్తా, ఇటు వెళ్తా. హే, ఓ మై గాడ్, ఇంతమంది నన్ను పట్టుకుంటారా? ఓ బై, హే హే, ఓ అమ్మ, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఓ నో 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 నో, లోపల నన్ను పట్టుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారా? వా వా, గ్రేట్, సూపర్ సూపర్ కదా. నాకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. కదా ఎవరికాడు నాతో సెల్ఫీ తీయడానికి ట్రై చేస్తాడు. ఛాన్స్ ఇవ్వండిరా, రారా నువ్వు, రారా చూసుకుందాం, రారా పట్టుకునే ఆటలో. నాకంటే తోపు ఎవడు లేడు, పట్టుకోనిరా. నన్ను దమ్ముంటే ఎవడైనా పట్టుకోనిరా. అదే, పట్టుకో పట్టుకో పట్టుకో. అది పట్టుకోలేరా నన్ను, అది పట్టుకునే ఆటలో మనకంటే ఎవడు తోపు లేడు. అరే వచ్చే అమ్మాయ, వాడు వస్తున్నాడు, నన్ను కిందకేదే దిగేద్దాం, ఇప్పుడు ఏసుకుని టాయిలెట్ ఉండు. అరే రే, హే హే, ఓ మై గాడ్, ఆ నాపడరా. హే హే, ఓకే ఓకే, వీడైతే దీన్ని దాటి రాలేడు చూడండి. ఎస్ 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 ఎస్, అమ్మయ్యా మనం అయితే ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాం గైస్ ఫైనల్గా. సో ఇక్కడ నుంచి ఏంటి, దేవుడు ఇక్కడ స్కిబిడీ టాయిలెట్స్ పార్టీ చేసుకుంటున్నాయి గైస్. ఇది నిజంగా ఒక పెద్ద స్కిబిడీ వరల్డ్. ఎక్కడ చూసినా స్కిబిడీ టాయిలెట్స్ మొత్తం ఆక్రమణ చేశారు. సో ఇప్పుడు మనం ఇక్కడ పార్టీ చేసుకోవాలా? అరే నేను ఇక్కడ పార్టీ చేసుకుంటూ రావడానికి రాలేదు టాయిలెట్స్తో, టాయిలెట్స్లో పార్టీ. ఇది నిజంగా చాలా చాలా విందుగా ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ తప్పించుకోవాలి? చాలా చాలా స్పీడ్గా ఉన్నారు వీళ్ళు. అరే నాన్న, నువ్వు ఎలా? ఓ మై గాడ్, లోపలికి వెళ్ళాం. ఏ దేవుడా, ఎలా గైస్ ఇప్పుడు ఇలా తప్పించేసుకోవాలి? ఓకే ట్రై చేద్దాం. ఏ నో 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 నో. ఓ మై గాడ్, నిజంగా ఈ పార్టీస్కి బి టాయిలెట్స్ అయితే చాలా చాలా దారుణంగా అయితే ఉన్నాయి గైస్. వీళ్ళు చాలా చాలా స్పీడ్గా అయితే ఎంటర్ అయిపోతున్నారు. నో 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 నో, నన్నేం చేయలేవు, నన్నేం చేయలేవు. నో 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 నో, ఓకే వీళ్ళ కార్పెట్లోకి వెళ్తే వీళ్ళకి అర్థమవుతుంది గైస్. అది నేను చేయలేదు, ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది గైస్. ఓకే ఫైనల్గా వీళ్ళని అయితే దాటేసాం. బాయ్ బాయ్ టాటా నాయన. అండ్ ఇక్కడేంటి, నేను కింద అయితే పడకూడదు, వాళ్ళ ముఖాలు అయితే బయటకు వచ్చేస్తాయి అనుకుంటా ఒకసారి. ఓకే, ఓ మై గాడ్. సో మనమైతే పైన గెంతుకుంటూ వెళ్ళాలి గైస్ ఇప్పుడైతే. ఓకే గ్రేట్, ఇలా గెంతుకుంటూ వెళ్దాం. హా, ఇలాంటి పార్కర్లో మనకి చాలా వెళ్ళాము. ఇప్పుడే మంచి ఎలా కొడదాం అనుకున్నాను, మీ ముందు పార్కులో మంచి ఎక్స్పీరియన్స్ ఉందని. ఎక్స్పీరియన్స్ నా పక్క అయ్యే లేదు నాకు. సో ఇప్పుడైతే మనం నార్మల్గా వెళ్దాం. ఓకే ఓకే, సో దీని మీద ల్యాండ్. ఓకే ఓకే, మనకేం జరగలేదు. ఎస్ అమ్మయ్యా, ఇందాక నుంచి దాని మీద ల్యాండ్ అయితే చనిపోతారనేమో అనుకున్నాను. అండ్ ఇక్కడే ఇప్పుడు దేవుడా, ఇప్పుడు దారుణంగా అయితే ఉన్నాడు. సో ఇప్పుడైతే మనం ఎస్కే బేబీమా, రెడ్ కార్పెట్ వేసారు. ఏమైంది గేస్? ఓకే రెడ్ కార్పెట్. ఏంటిది, ఇక్కడ నుంచి ఎగ్జిట్ లేదు, ఏం జరుగుతుంది? వీళ్ళ బాస్ గైస్, నా చేతి గన్ వచ్చింది. ఒరే నానా, ఓ ఓ మై గాడ్, నా హెల్త్ ఫైనల్ బాస్ ఆఫ్ ద టాయిలెట్సా? ఓ మై గాడ్, దేవుడా, ఇప్పుడు మనకి ఫైనల్గా బాస్తోనే ఫైటింగా? నాకు అర్థమైంది గైస్ ఇప్పుడు. ఈ బాస్ని చంపాలి, లేకపోతే మనం చనిపోవాలి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఏం లేదు. డూ ఆర్ డై సిచ్యువేషన్ అయితే వచ్చేసింది గైస్ లైఫ్లో. దీంతో అసలు యూజే లేదు. ఇప్పుడు మనకి గన్ అయితే రాబోతుంది, ఆ గన్తో వాడిని అయితే పీల్చి పడేసేయాలి. సో వాడి హెల్త్ అనేది మనకు కనబడుతుంది. సో ఆ గన్తో వాడి హెల్త్ని అయితే మనం టోటల్గా అయితే డ్యామేజ్ చేసేయాలి. సో అదే మన మెయిన్ టార్గెట్, లక్ష్యం, ఎయిమ్, గోల్ అన్ని. ఓకే, సో బాయ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఓకే, వచ్చేరా. ఎలా పిలిచాలి? ఓకే ఓకే, బట్ హెడ్ షాట్ ఇద్దాం మరి. నో 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 నో. ఓకే, ఓ నో 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 నో, అది గైస్ అది గైస్, మన బాస్ గాడి. అరే 10% హెల్త్ కూడా తగ్గించలేదు. నో 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 నో, బట్ టచ్ చేస్తున్నాడు, టచ్ చేస్తున్నాడు, టచ్ చేస్తున్నాడు.
అంతే అంతే సుధీర్, అంతే అంతే. ఈ స్కిబ్బీ టాయిలెట్ గాని అంతా చేస్తే ఇంకా స్కిబ్బీ టాయిలెట్స్ వరల్డ్ మొత్తం అంతమైపోతుంది గైస్. వీడొక్కడే మెయిన్ హెడ్ అనమాట. అది హెడ్ షాట్ ఇస్తే మనకి మామూలుగా ఉండదు. అదిరా హెడ్ షాట్లే, హెడ్ షాట్లే, హెడ్ షాట్లేరా. సో 50% హెల్త్ అయితే తగ్గించేశాను గైస్. ఇప్పుడు మాత్రం ఎలాంటి ఎక్స్కల్ అయితే చేయకూడదు. అయ్యి అమ్మా వచ్చేసాడు, 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 వచ్చేసాడు. వీడు కోపం వచ్చేసింది గైస్. ఓకే 10% ఓన్లీ, 10% ఓన్లీ. నాది 1% కూడా లేదురా ఇప్పుడు లైఫ్. ప్లీజ్ ప్లీజ్. ఓకే యాంగ్రీ అయిపోయాడు, యాంగ్రీ అయిపోయాడు, యాంగ్రీ అయిపోయాడు, యాంగ్రీ అయిపోయాడు. అరే అరే, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. అయిపోయింది, అయిపోయింది ఫైనల్. ఇంకా బాస్ అయితే అంతా చేసేస్తున్నాం. ఓకే అయిపోయింది, అయిపోయింది. ఇంకా కొంచెం కొంచెం ప్లీజ్ ప్లీజ్. ఈ దేవుడా ప్లీజ్, ఈ టైంలో నన్ను బతికించు దేవుడా. స్కిప్ టాయిలెట్ నుంచి అయిపోయాడు, బాస్ అయిపోయాడు. ఓకే వి వన్ ఫర్ నౌ. ఎస్ వి వన్, వి వన్. ఓ ఇదంతా కలనా? ఓ మై గాడ్, నేనే అంత వెయ్యాలనుకున్నాను గైస్. నాకు ఏదో స్లిప్ దొరికినట్టు, నేనేదో స్కిబ్బీ టాయిలెట్ వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు నాకు క్రేజీగా అనిపించింది. కలగానే ఉండనివ్వండి, రియల్గా మాత్రం అసలు వద్దమ్మా. సో మీరు ఇక్కడదాకా చూసారు కాబట్టి వీడియోని లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.